చేసారా పట్టణ టీఆర్ఎస్ పార్టీ బలపడతామని నా రోజు కూడా జగిత్యాల పట్ల అభివృద్ధిలో భాగస్వామి అవుతామని మన గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే కళ్యాణ గారి యొక్క నాయకత్వంలో మరి ఈరోజు జగిత్యాల పట్టణానికి చెందిన ఒక సామాజిక వర్గ గౌరవ సంఘ నాయకులందరూ కూడా వారితో పాటు గత ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్లో ఉన్నటువంటి శ్రీమతి మా చిన్నమ్మ రచనమ్మ గారు కూడా ఈరోజు పాల్గొనేందుకు వారి జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పక్షణ అంజాగోడు గారికి వారి బృందానికి స్వాగతం సుస్వాగతం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు చైర్పర్సన్ గారికి అదేవిధంగా ముప్పాల్ వైస్ చైర్మన్ గారికి నలుగురు అందరూ కూడా మాజీ చైర్మన్ చేసేవారితో పాటు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి ఈ కార్యక్రమంలో మన గౌరవ సభ్యులు ఎవరైతే పాల్గొనేందుకు వాళ్ళందరికీ వెల్కమ్ తెలియజేసుకుంటూ వారిని ముందుగా సంజయ్ గారు జగిత్యాల పట్టణ కుప్పకొండ భద్రక అందరూ కూడా క్లాప్ చేయాలి థ్యాంక్ యూ భాగ్యమ్మ గారు దుర్గమ్మ మాధవి గారు స్వప్న గారు గారు దుర్గపేట శ్రీనివాస దుర్గపేట శ్రీనివాస గౌడ్ గారు గురం రమేష్ గారు భూపాల లక్ష్మణ్ గారు గారు కె సత్తయ్య గారు కుప్పకొండ రాజేష్ గౌడ్ కె ధీరాజ్ గారు రాజన్ కేసీఆర్ గారి నాయకత్వం పెద్దలు డాక్టర్ చంద్రశేఖర రావు గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా తీసుకొచ్చారు. ఈ పార్టీ యొక్క నిర్వహణ నడిపించాలని కోరుకుంటున్నాను.
మొత్తం మన తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా మన టీఆర్ఎస్ పరంగానే ఉన్నది. ఎక్కడ కూడా కాంగ్రెస్ అనే మాట వినబడలేదు, కనబడలేదు. అది అందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగానే ఈరోజు మా గౌరవ వస్తువులు మేమందరం కూడా సంజయ్ అన్న గారి ఎలక్షన్ కంటే ముందు మేమందరం 90% అందరం కూడా సంజయ్ అన్న గారి పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ, బయట టీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారి పార్టీ అయిన టీఆర్ఎస్ అందరం కూడా బ్యాంగ్లూరు జరిపేది 90%. ఏదైతే అక్కడ మిగిలిన ఒక 10% ఉండే ఆ 10% టౌన్కు సంబంధించి ఆ 10% కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ మన టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే జగిత్యాల టౌన్ పూర్తి స్థాయిలో గౌడ కులస్తులు 100% మనకి గౌరవంగా ఇస్తున్నాం. ఈరోజు ఆ 10% కూడా ఇప్పుడు మాకు వచ్చేసేసింది కాబట్టి నిజంగా సంతోషం. మరి ఈ సంతోషం ఎందుకంటే సంజయ్ అన్న గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా కూడా ఆకర్షితులయ్యే ఈ ఒక అందరూ కూడా పార్టీలోకి రావాలని ఆశిస్తున్నారు. మరి సంజయ్ అన్న గారి కృషి ఏదైతే ఉందో పట్టుదల మన మొత్తం జగిత్యాన్ని మంచి చేయాలని చెప్పి సుందరీకరణ కావచ్చు, అన్ని విషయాలలో కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సహాయ నిధులు తీసుకొస్తున్నారో, ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ చూసే ఆకర్షితులయ్యే ఈరోజు కొత్తకొండ అంజయ్ గారు, వారి మిస్సెస్ వజ్రమ్మ గారు కూడా దాంతోపాటు నాకు తెలిసిన మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, బావలు, అక్కలు అందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో టోటల్గా మా గౌడ సంఘం ఇక్కడ ఉన్నది. మరి మేమందరం కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తున్నాము, మన సంజయ్ అన్న గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పేసి పార్టీకి అంకితంగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మళ్ళీ ఒకసారి మేము అందరికీ జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలపడాలని, జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈరోజు గౌడ ప్రముఖులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు, మా సంజయన్న, వాళ్ళ గౌరవనీయులు, మా పెద్దలు, మా ఎమ్మెల్యే సంజయన్న గారి నాయకత్వంలో వీళ్ళందరూ చేయడంలో వాళ్ళందరూ పేరు పేరున టీఆర్ఎస్ పార్టీ తక్షణ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. మీ అందరూ తెలుసు సంజయన్న 2014 నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరి మరి వారు స్వల్ప ఓటుతోని ఎమ్మెల్యేగా అప్పుడు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకం అందరికీ కూడా అందరి విధంగా ఉండాలి, తన వంతు సహకారం ఉండాలని నాకు తెలిసినా కాబట్టి సంజయ్ అన్న దాదాపు 30,000 పైన ఆపరేషన్ చేసి చాలా మందికి కంటిచూపు తెచ్చిన మహనీయుడు సంజయ్ అన్న విషయాన్ని తెలుసుకుంటున్న వ్యక్తికి వారి చూపుతో పాటు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములుగా ఉండాలని సంజయ్ అన్న రావడం జరిగింది. సంజయ్ అన్న ఏ రోజైతే సంజయ్ అన్న ఈ నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగినప్పుడు ఈ బిల్డింగ్ కట్టి ఈ బిల్డింగ్ని పార్టీ కేంద్ర కార్యక్రమంగా జగిత్యాలో ఇలా తయారు చేసుకొని ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమం మొదలుపెట్టి మీ అందరి యొక్క ఆసక్తులతోని మళ్ళా వారు మీరు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఎమ్మెల్యే గెలుపులో వారికి వచ్చిన 100,000 ఓట్లలో జగిత్యాల పట్టణ ప్రజలు 34,000 ఓట్ల తెలుగు ఓట్ల వేసి గెలిపించినందుకు జగిత్యాల పట్టణ ప్రజలు కూడా మీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే గత 4 దశాబ్దాల తర్వాత జగిత్యాల పట్టణ అభివృద్ధి కావాలి, జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రం ఏర్పడేది, ఇక్కడ ఐఏఎస్ అధికారులు రావడం జరిగింది, ఐపీఎస్ అధికారులు రావడం జరిగింది. ఎవరి సమస్యలు ఉన్నా కానీ సంజయ్ గారు వెనువెంటనే స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం జరిగింది. ఇది జగిత్యాల పట్టణం దృష్టి పెట్టుకున్నారు. 40,000 మందికి సీట్లు ఇచ్చినాం, 30 మంది టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచారు, 7 ముగ్గురు రేపుగా గెలిచారు. ఓడిపోయినంత మాత్రం వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ తలుపు ఓటర్లు ఓడిపోయారు. రాబోయే రోజుల్లో మా చైర్మన్స్ ఉన్నారు, మా వైస్ చైర్మన్ గారు, వారితో పాటు కౌన్సిలర్ అందరితో పాటు ప్రతి వార్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా ముందుకోదాము తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా సంజయ్ నాయకత్వంలో పనిచేయాలి. సంజయ్ అన్న రోజు పొద్దున్న వేస్తే సాయంత్రం దానిగా ఉండాలి. ఏ సమస్య అయినా కానీ పరిష్కారం కోసం కృషి చేస్తున్న విషయం మీ అందరూ తెలుసు. జగిత్యాల పట్టణ అభివృద్ధి ఎప్పుడు కూడా చెందలేదు, ఎవరు కూడా ఊహించాలి. ఎప్పుడో 1969 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయితే ఆఖరికి దాని పట్టణం కూడా చూడలేదు. అట్లాంటి సంజయ్ అన్న ఆ పట్టణాన్ని తీసుకొని జగిత్యాల పట్టణం అభివృద్ధి కావాలి. ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ, 38-45 వాళ్ళు అయినాయి. ఈ వాళ్ళలో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇలా జగిత్యాల కూడా అన్ని ప్రాంతాలను కూడా అది చూసి అభివృద్ధి కోసం ముందుకోవడం జరుగుతుంది. ఇలా మనం చూస్తున్నాం, యావత్ రోడ్డు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య, దాని ప్రభుత్వ కార్యాలయాలు
వాళ్ళ పనాలు కూడా తొలగించి దాదాపు 3 కోట్ల శిలల నిధులతో ఈరోజు ఆ రోడ్ అభివృద్ధి చేయడం జరిగింది. దాంతోపాటు కొత్త బస్ స్టాండ్ కానీ పాత బస్ స్టాండ్ కానీ కవర్ ఖాతా కానీ ప్రజలకు అసంపూర్ణం లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ వారికి మున్సిపల్ కౌన్సిల్ కూడా ప్రజలు సహకరించాలి. ఎక్కడ కూడా మున్సిపల్ ప్రజలు ప్రజలు ఉన్నటువంటి మా కార్యవర్గం ఎవరిని కూడా నష్టపెట్టదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. కొంత కావాలని అసంతృప్తి ప్రధానం చేస్తున్నాం. దాని ప్రజల వాళ్ళు నమ్మాను. ఏ విషయం ఉన్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తి సంజయనగారి దగ్గర కానీ మున్సిపల్ చైర్మన్ దగ్గర కలిసి వాళ్ళ సమస్య పరిష్కారం చెప్తే ఎటువంటి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తాం. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రజలకు తెలుసు సరైన నైవేద్యానికి ఇతర పాటలను అమలు చేస్తున్నాను. కొందరు కావాలని బుద్ధిజల విధంగా ప్రయత్నం చేస్తూ అనుకోవాలి. కొన్ని పేపర్లను 2-3 రోజులు చూస్తున్నాం. అనవసరంగా లేనిపోయి ఒక కథనాలు రాసి ప్రజలను ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మేము వాళ్ళు పరిపాలనకు ఇక్కడ సంజయ్ అని అన్నారు, ఇక్కడ డాక్టర్ అన్నారు, జైట్ డాక్టర్ అన్నారు, ఇక్కడ ప్రత్యేక అధికారులు అన్నారు, మున్సిపల్ కౌన్సిల్ ఉన్నది, ఏదో పట్టీలు పైసలు తీసుకొని సరైన విధంగా ఉండదు. కాబట్టి దయచేసి మీరు తెలుసుకోవాలి. ఇక ముందు అనుమతి తప్పుడు అభివృద్ధి రాబోయే జరుగుతుంది. ప్రజలందరూ సంతోషం ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవనీయులు పట్టణంలో ఇంతకు ముందెవరూ లేని విధంగా కూడా సంజయారావు గారి ఆధ్వర్యంలో పట్టణ అభివృద్ధి జరుగుతుంది. పట్టణ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పథకాలు అందరిచేత జరుగుతుంది. లబ్ధిదారులందరినీ మరి వీటన్నిటినీ కూడా ఆకర్షితులైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి శ్రీ కొత్తకొండ అంజయ్య గౌడ్ గారు ఈరోజు మన పార్టీలో చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వసుదైవ కుటుంబం అందరి తరఫున కూడా మున్సిపల్ మా మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరి తరఫున కూడా వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. అలాగే ఈ రోజున మరి మన పార్టీ మరింత బలమైన సంజయన్న గారి ఆధ్వర్యంలో మనందరం కూడా వారి సైనికుల్లా పనిచేసి పార్టీలో ఒక మంచి పట్టణానికి కూడా వన తెచ్చే విధంగా పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా కూడా మనం మనదంతా ఒక కుటుంబంగా భావించి కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి సంజయన్న గారికైనా మన పార్టీకైనా మంచి పేరు తెచ్చే విధంగా వారి సైన్యంలో సైనికులుగా పనిచేసి పట్టణానికి వన తెచ్చే విధంగా అభివృద్ధి చేసే విధంగా కూడా మనందరం ముందుకెళ్ళాము. అలాగే ఈ సందర్భంగా మరొక విషయం కూడా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే 1960లో పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఒకటి తీసుకువచ్చారు, కానీ ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా మనమంతా రీసెంట్గా కూడా ఆ మాస్టర్ ప్లాన్ తీశారు. దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి, ఎందుకంటే స్కూల్ జోన్ ఉన్న దగ్గర రెసిడెన్షియల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ఉన్న దగ్గర స్కూల్ జోన్ ఉంది, రైల్వే ట్రాక్ ఎక్కడ ఉంటే అది ఎక్కడ చూపించారు. మరి శ్రీనివాస్ గారు ఈరోజు స్కూల్ బస్ స్టాండ్ దగ్గర ఉంటే న్యూ బస్ స్టాండ్ దగ్గర చూపించారు. ఇలాంటి ఎన్నో మార్పులు ఉన్నాయి. మరి గత పాలకులు ఎవరు కూడా గత నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత కూడా పలుమార్లు మరి కేటీఆర్ కలవడం జరిగింది. అలాగే రీసెంట్ గా సీడీఎంఏ గారి దగ్గర కూడా కలవడం జరిగింది. మొన్నటి మొన్న ఒక 6 రోజుల క్రితం కూడా నేషనల్ వైడ్ పబ్లిక్లో వచ్చి మరి దాని కొన్ని బస్పాట్ కూడా చేస్తున్నారు. దాని మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. మరి తొందరలోనే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ అన్ని కూడా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా వారి అనుచరులలో పయనిస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మా పార్టీకి బలోపేతం చేస్తూ ఇందులోకి వచ్చినటువంటి శ్రీమతి శ్రీ అంజయ్ గౌడ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి స్వాగత సంబంధం తెలియజేస్తున్నాను. ఈరోజు
టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరూ కూడా పేరుపైన స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి వారు కూడా నిజంగా చెప్పాలంటే మొదటి నుండి కూడా వ్యక్తిగతంగా జయించాల ప్రభుత్వం చాలా మంది కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీలో ఖచ్చితంగా నన్ను వ్యక్తిగతంగా చాలా అభిమానించి స్వాగతించి అదేవిధంగా 2014 ఎలక్షన్ అదేదో వచ్చింది ఎల్పీ ఒప్పుకున్నారా ఆ తర్వాత నుంచి కూడా పార్టీ బలోపేతం చేసే సందర్భంలో చాలామంది నా వెంట ఉండి నా నడిపేడుతోటి నా ముందు తోటి వారందరి ఆశీస్సులతోటి 104,000 మరి రోజు మా భద్రక అంటన్న వారి మిత్రులు అధికారికంగా పార్టీలో చేరుతున్నారు చాలా సంతోషం సార్. కానీ వారి అల్లుడు మా బాలు వాళ్ళు ఇయ్యినప్పుడు సుదర్శన్ వెళ్తే చాలా మంది పేరు చెప్తే అక్కడ తిన్నా వాళ్ళు నా ఇంటర్ తిరిగి నా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలోపేతం అడవులో వారి కృషి ఉందని చెప్పి నేను తెలియజేస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థలలో కూడా వాళ్ళ సహకారం మా కుటుంబం దొరికింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అక్కడ కొంత వారు చేయాల్సి వచ్చింది. ఉండాలి కూడా ఒక పార్టీ అయినప్పుడు అదేవిధంగా ఉండాలి. మరి అలాంటి నిబంధనలు ఉన్నప్పుడే మరి గుర్తింపు వస్తారు. ఇవాళ పార్టీని విడిచిపెట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చినంటే తెలవకుండా రేపటినాడు మా తమ్ముడు అక్కడ శ్రీకాంత్ కానీ మా చెల్లెలు శ్రీలత కానీ పట్టణ మొత్తంలో నియోజకవర్గంలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా వ్యాపారవేత్తలు యువకులు మహిళలు అందరూ చదువుతాయి. మరి మనందరూ తెలుసు ఎవరో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పేద నాయకులు కవిత గారు కేటీఆర్ గారు మన మంత్రివర్గం ఈశ్వరన్న మిగతా నాయకులందరం కూడా కలిసికట్టుగా పనిచేసే వల్ల జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి పూజేస్తా ఉన్నాం. ఒకటే ఏంటంటే పోయినసారి పేద నాయకులు కవిత గారి సహకారం తీసుకొని కొన్ని పనులు కూడా తీసుకెళ్ళాం. ఇప్పుడు చాలా గొప్పగా తీసుకెళ్దాం అనేసరికి ప్రభుత్వం సార్లు పేద నాయకులు రకరకాల కుటుంబాల వాళ్ళు ఒకటి ఒక గాలి కాదు. తర్వాత నేను ముందుకెళ్తున్న సమయంలో కొన్ని చేసాం ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి ఒకటి వీలమాడి ప్రపంచం అంతా కూడా ఇక్కడ తీసుకుపోతుంది. ఆ టైంలో నేను ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రజలు నాయకులందరి సహకారం కూడా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా సహకరించబట్టే ప్రజలు సహకరించబట్టే ఇవాళ పనులు చేయగలుగుతాం పనులు చేయగలుగుతాం. మరి ఇవాళ చూసాం ఇవాళ ఇప్పటికే జరిపించారు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు అదేవిధంగా పట్టణాధ్యక్షులు ఇప్పుడే జాయిన్ అందరూ చెప్పడం జరిగింది. పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ ముందు ముందు కూడా మంచిగా వస్తాయి తప్పకుండా బాగా చేస్తాం ఎందుకంటే జగిత్యాలని జిల్లాయి ఒక జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలు మంచిగా ఉంటేనే పైగా అభివృద్ధి అవుతుంది. మనం లేక మనం ఇంకా పడతా ఉన్నాం. మరి మున్సిపాలిటీలో 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకులు ఏక పక్షాలు నడపడం దానివల్ల చాలా మా చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ కానీ అధికారులకు నాకు కూడా ముందడుగు తీసుకెళ్ళాం చాలా ఇబ్బంది అవుతాం. ఒక అడుగు ముందడుగు చేస్తే ఇంకొక అడుగు ఎన్నికలు రాస్తున్న పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం. చాలా రకాలుగా అధికారులు కూడా వాతావరణం వాళ్ళు అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ అనుకున్న స్థాయిలో నిజంగా చెప్పాలని నేను మీడియా ద్వారా చెప్తున్న పూర్తి సంతృప్తి లేదు. ఎందుకంటే అనుకున్న పనులు జరుగుతలేవు అది నా ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే నేను గెలిచిన సమయం నుంచి కూడా ప్రతిరోజు ఎలక్షన్ ప్రజలు అర్థం చేసుకుంటూ దాంతో పేద నాయకులు కాగితాలు అడుగుకోవడం ఓ ప్రతిపక్ష నాయకుడు గెలిచి కాకపోతే ఈ పని అయింది ఆ పని చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళాలంటే కోర్టు కేసు సుప్రీంకోర్టు దాని కేసు ఆడ చుట్టూ ఎదురైంది. మరి ఇప్పటికైనా ఇక్కడ సైలెంట్ ఉంటారో లేదో చూడాలి. ఇక దయచేసి అల్లల గడ్డ పెట్టదు మూడేళ్ళ పని చేస్తాం మన మున్సిపాలిటీ అడగ చూస్తున్నాం ఎలక్షన్లు వచ్చినప్పుడు నిన్న బీపుల పడ పోతే అక్కడ చాలా నాయకులు ఒక తూకా తూము పెడుతున్నాం చెరువు ఇవ్వడానికి తూములు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్య నాయకుడు వచ్చి తూము ఎదురంటున్నాం. అది నాన్న గ్రామస్తులు కూడా పంపించారు గ్రామస్తులు అందరూ కొన్ని సంవత్సరాలు చుట్టూ పెట్టాలంటున్నాం వచ్చేస్తాం అంటే మనం వెంటబడుతుందా నన్ను పని కదా పది గంటలు ఇదే పని. అలాంటి కాడ మా పార్టీ నాయకులు అవసరం కార్యకర్తలు అవసరం అందరు సపోర్ట్ ఉన్నప్పుడే చేయగలుగుతాం. నేను అక్కడ టీఆర్ఎస్ పార్టీకి వివిధ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు అక్కడ అందరూ టీఆర్ఎస్ పార్టీ అనేది కూడా అక్కడ కూడా ఇద్దరు
उदाहरण वर्ष अड्डा चोट अभी प्रजा अर्थं मैं चुटे मैं बस ट्रेनते रोड मोरी अभिवृद्धि मुख्यमंत्री मतलब तवि एंडकाल